దేశంలోని ప్రముఖ పండుగలలో హోలీ పండుగ ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగ హోలికా దహనంతో ప్రారంభమవుతుంది. ఇక మార్చి 18 శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ప్రేమ, ఆప్యాయత, సోభ్రతత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హోలీ వేడుకల్లో పాల్గొని దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు, ఆనందంతో పాటు శాంతి, అదృష్టం, కొంత శక్తిని నింపాలని కోరుకుంటున్నాను అంటూ కూడా అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ ప్రత్యేక సందర్భంగా శుభాకాంక్షలు. ఇక ఇది రంగుల సానుకూలత, చైతన్యం, ఆనందం, సామరస్యంతో ముడిపడి ఉన్న పండుగ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.